హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకు 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు అనేది సంపాదించుకోవచ్చు. అది కూడా ఇంటి దగ్గర నుంచే ఈ వ్యాపారం అనేది చేయవచ్చును. మహిళలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది ఈ వ్యాపారం చేయడానికి. దీనికి గవర్నమెంట్ నుంచి కూడా లోన్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ ని ఇప్పుడే కనుక విజిట్ చేస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఈ బిజినెస్ ఏంటి అంటే కనుక మార్కెట్ లో మనకి అనేక రకాలైనటువంటి ఆయిల్స్ అనేది దొరుకుతూ ఉన్నాయి. ఈ ఆయిల్స్ ఎలా కల్తీ అవుతుంది అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. కల్తీ లేనటువంటి ఆయిల్ ని మనము ప్రొడక్షన్ చేసి మనము కస్టమర్ కి అందించగలిగితే దీని మీద మంచి ఆదాయం అనేది ఉంటుంది అన్నమాట. అలాగే ఈ ఆయిల్ ని మనం సేల్ చేయడమే కాకుండా కస్టమర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి విత్తనాల నుంచి ఆయిల్స్ అనేది ప్రొడ్యూస్ చేసి మనము ఇవ్వగలిగితే గనక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ గా ఉంటుంది అన్నమాట. ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఏంటి మార్కెటింగ్ స్ట్రక్చర్, ఏంటి మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది మనం తెలుసుకుందాము. మొట్టమొదటగా ఈ ఆయిల్ అనేది ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది అనేది ఈ మిషనరీలో మీరు గమనించవచ్చు. ఒక సైడ్ నుంచి మనము విత్తనాలను గనక వేస్తూ ఉంటే అది వేరుశెనగ గింజలు కావచ్చు, కొబ్బరి ముక్కలు కావచ్చు, అలాగే నువ్వుల కావచ్చు, అలాగే ఇంకా ఏదైనా ఆయిల్స్ కావాలి అని అనుకుంటే గనక ఈ మిషనరీలో పై పార్ట్ లో గనక మనము ఈ విత్తనాలను గనక వేస్తే నెక్స్ట్ ఇంకొక వే నుంచి ఆయిల్ అనేది ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ సైడ్ నుంచి వ్యర్థ పదార్థాలు అన్ని కూడా బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగా ఆయిల్ అనేది మనము కల్తీ లేకుండా కస్టమర్ ఇద్దరే మనము తీసి ఇవ్వవచ్చు. అలాగే ఆయిల్ ని సేల్ అయినా చేయవచ్చు, అలా కాకుండా కస్టమర్ తెచ్చిన విత్తనాలని వేసి ఆయిల్ ని ఇవ్వవచ్చు. కస్టమర్ దే విత్తనాలు ఉంటాయి కాబట్టి మనము ఒక కిలోకి మనము 20 రూపీస్ అనేది ఛార్జ్ చేయవచ్చు అన్నమాట. సో ఇక ఈ మిషన్ నుంచి ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. ఇక మనకి ఈ ఆయిల్ ని సేల్ చేయడమే కాకుండా ఆయిల్ ని మిషన్ లో వేసి ఆయిల్ ని తీసి ఇవ్వడమే కాకుండా ఇలా వ్యర్థ పదార్థాలు అనేది వస్తాయి, ఇవి కూడా మనము సేల్ అనేది చేయవచ్చు. కిలో 10 రూపీస్ అట్లా తీసుకుంటారు. వీటిని పశువుల దానాలోకి యూజ్ చేస్తారు. ఇక ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే మొట్టమొదటగా 1 కేజీకి మనకి ప్రాఫిట్ 20 రూపాయలు అనేది ఉంటుంది. అలాగే ఈ మిషన్ అనేది 1 అవర్ లో మనకి 8 కేజీస్ ఆయిల్ ని తీయగలదన్నమాట. అంటే మనకి 8 కేజీలు ఇంటూ 20 రూపాయలు అంటే గనక 160 రూపాయలు అనేది ప్రాఫిట్ ఉంటుంది ఒక గంటలో. అలాగే మనము డైలీ 10 అవర్స్ గనక ఈ మిషన్ ని గనక రన్ చేయగలిగితే 10 × 160 రూపీస్ అంటే మనకి 1600 రూపాయలు అనేది ఇన్కమ్ ఉంటుంది. దీంట్లో మనకి ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, అలాగే లేబర్ అయ్యే ఖర్చు కావచ్చు 600 రూపాయలు గనక రోజుకి తీసేస్తే మనకి ఒక రోజులో వచ్చే ప్రాఫిట్ అనేది 1000 రూపాయలు ఉంటుంది. అలాగే మంత్లీ మనము 30 డేస్ కనుక వర్క్ చేయగలిగితే 30 డేస్ × 1000 రూపీస్ అంటే మనకి మంత్లీ 30,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది. ఈ మిషనరీని మీరు పర్చేస్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చున్నాను, ఆ లింక్ ని కనుక క్లిక్ చేస్తే మీకు మిషనరీ అనేది దొరుకుతుంది. ఆ మిషనరీ పర్చేస్ చేసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్స్ ని కానీ ఇవి సేల్ చేయాలి, మీ ఓన్ గా ప్రొడక్షన్ చేసి అనుకుంటే కనుక FSSAI సర్టిఫికెట్ అనేది ఉండాల్సి వస్తుంది. అలాగే ట్రేడ్ లైసెన్స్ కానీ GST కానీ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ బిజినెస్ ని మీరు మార్కెటింగ్ ఎలా చేయాలి అంటే కనుక లోకల్లో ఉన్నటువంటి హోల్సేలర్స్ ని కానీ రీటైలర్స్ కానీ మీరు అప్రోచ్ అయ్యి ఇట్లా ఆయిల్స్ అనేది కస్టమర్ ముందరే మేము తీసి ఇస్తామని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుకొని, అలాగే వాట్సాప్ స్టేటస్ లో కావచ్చు, అలాగే ఇండియా మార్ట్ లో కూడా మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.